ఈ రోజు నేను పని చేస్తున్నాను. ఏం తమ్ముడు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? నేను అడుగుతున్నా నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, మళ్ళా వస్తే ముఖ్యమంత్రే కదా. నాకు పదవి అనేది బాధ్యత. జగన్మోహన్ రెడ్డికి పదవి అనేది వ్యాపారం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కడాన మా మిస్సెస్ కూడా నేను జైల్లో ఉన్నప్పుడు కొంతమంది కార్యకర్తలు అధైర్యపడిపోయి, ప్రజలు కూడా అధైర్యపడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేశారు, దిగులు పడిపి చనిపోయారు. అలాంటి వారికి అండగా ఉండాలని, ఒక కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగితే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా మా మిస్సెస్ వీళ్ళందరూ స్పందించి నిజం గెలవాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6 నెలలు తిరిగారు, 203 కుటుంబాలను పరామర్శించారు, 95 నియోజకవర్గాలు తిరిగారు, 25 పార్లమెంట్ తిరిగారు, 9700 కిలోమీటర్ల దూరం తిరిగి రాష్ట్రంలో నష్టపోయిన కుటుంబాలకు ఒక ధైర్యం చెప్పారు. అవన్నీ చూస్తే మాకు ఇంత శ్రమ అవసరమా అనిపిస్తుంది. కాదు, నేను చేసినా మా మిస్సెస్ చేసినా ఈ రాష్ట్రం కోసం చేశాను తప్ప ఏది కోరి ఉద్యోగం కావాలని ఇంకోటి కాదు. కానీ ఇలాంటి సందర్భంలో మాకు మీరు అండగా ఉండి రాష్ట్రాన్ని కాపాడకపోతే ఏమవుతుందో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమ్ముళ్ళో ఈ రోజు ఒకటే నేను మిమ్మల్ని కోరేది, మేము త్యాగం చేశాం, నాయకులు త్యాగం చేశాం. పవన్ కళ్యాణ్ గారిని అయితే అడుగడుగున అవమానించారు, మామూలు అవమానం కాదు, శారీరకంగా బాధ పెట్టారు, మానసికంగా వేధించారు, అన్ని విధాలు వేధించినా ఒకే మాట చెప్పాడు, ఎన్ని వేధింపులైనా భరిస్తా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే వరకు నా పట్టుదల వీడనని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు బీజేపీ కూడా ఆ పట్టుదలతోనే ఉన్నాం. మేము కలిసింది మా కోసం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, మీరు బాగుపడాలి అనే ఏకైక ద్వేయంతో కలిసాం. మేము 3 జెండాలు, కానీ అజెండా ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ద్వేయం. దీనికి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడే జీడి రైతులు తెల్ల బంగారం. ఎక్కడ చూసినా నేను ఎప్పుడొచ్చినా నాకు ముందుగా వేసేది జీడి పప్పుతో దండ. ఇప్పుడు కాదు, ఆనవాయితీ ఇక్కడికి వచ్చినప్పుడంతా జీడిపప్పుతోనే ఆహారం వేస్తారు. అలాంటిది 80 కేజీల బస్తా 16,000 అమ్మాల్సింది, 7,000కు పడిపోయింది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర లేదు, అందుకే నేను ఒకటి చెప్తున్నాను, తప్పకుండా జీడి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తాం, గిట్టుబాటు ధర ఇప్పిస్తాం, మీకు నష్టపరిహారం ఇచ్చి కనీస మద్దతు ధర ఇప్పించి మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు పోతామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తమ్ముళ్ళు. మా ఆడబిడ్డలు ఉన్నారు, ఏమమ్మా ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ, భవిష్యత్తులో ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాది. ఇప్పుడిచ్చే ఇంటి జాగానే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు కూడా క్యాన్సిల్ చేయను. ఆ ఇండ్లు అక్కడనే కట్టిస్తాను మీరు కోరుకుంటే. లేని వారికి 2 సెంట్లు ఇచ్చి మీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, ఇంత మునుపు ఇండ్లు కట్టుకొని చాలా వరకు నష్టపోయారు వారందరికీ ఒక హామీ ఇస్తున్నా. వారందరికీ ఏవైతే డబ్బులు లేకుండా ఇండ్లు కట్టి మీరు ఆ రోజు వస్తుందనుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది. అలాంటి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. అప్పటికే రికార్డు కూడా ఎస్టాబ్లిష్ చేశాం. టెడ్కో ఇళ్లు నేనే కట్టాను,
ఈ దుర్మార్గుడు రంగులేశాడు తప్ప ఆ ఇండ్లు